ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జనవరి 27వ తారీఖు అనేది 23వ సంవత్సరంలో చారిత్రాత్మకమైనటువంటి రోజు. ఈ రోజు నారా లోకేష్ గారు 5 కోట్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం, వారి భవిష్యత్తు కోసం, తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం, ఈ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి రైతుల కోసం, కార్మికుల కోసం, కష్టకుల కోసం, ప్రతి ఒక్కరి కోసం నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు. ఇవాల రాక్షస ప్రభుత్వానికి, ఒక సైకో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా నిబ్బరంతో, ఒక ప్రజల యొక్క ఆశీర్వాదం కోసం నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర పేరు మీద రాబోతున్నారు. ఈ పాదయాత్రకు ఎన్నో ఆటంకాలు, అడ్డంకులు సృష్టించినటువంటి ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం విధిస్తున్నటువంటి అడ్డంకులను అన్నింటినీ కూడా ఎదుర్కొంటూ నేనున్నాను మీకోసరం అని చెప్పేసి ముందుకొస్తున్నటువంటి నారా లోకేష్ గారిని ఆదరించమని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా పెద్దలందరినీ కూడా ఆశీర్వదించమని కోరుతున్నాం. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట మాట్లాడితే నేను ఇచ్చినటువంటి ఎన్నికల హామీ ఏదైతే ఉందో, ఎన్నికల మేనిఫెస్టో 99% నేను పూర్తి 3 సంవత్సరాలకే చేశాము అని చెప్తున్నారు. ఇవాళ మేనిఫెస్టోలో కేవలం ఒక పేపర్ మాత్రమే మేనిఫెస్టో ఇచ్చేసి, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీ సోదరులు, ప్రతి ఒక్క మతానికి కులానికి కూడా తీరని ద్రోహం చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఇవాళ పేదవాడికి 5 రూపాయలకే అన్నం పెట్టేటువంటి అన్న క్యాంటీన్లు మూసేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కేవలం 1,80,000 రూపాయలు మాత్రమే గృహ నిర్మాణానికి కూడా ఇస్తున్నారు. గూడు కూడా కట్టించలేనటువంటి ప్రభుత్వం ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అందుకే గూడు కల్పించలేనటువంటి గుడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని కూడా చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీ యొక్క కాల పరిమితి అయిపోయింది. ఇవాళ మీరు అనుకుంటున్నట్లు 30 సంవత్సరాల పరిపాలన కొనసాగిస్తామని పగటి కాలాలు మాత్రమే కంటున్నారు. మీకు 3 సంవత్సరాల కాలమే ఓవర్ అయిపోయింది. మీరు డక్అవుట్ అయ్యారు. 175కి 175 స్థానాలు నేను కొడతాను అని చెప్తున్నారు. అది మీ యొక్క అభద్రతాభావంతో వస్తున్నటువంటి మాటలు అని చెప్పేసి తేటతెల్లమైపోయింది. పరదాల చాటున ఇటువైపు ఒక పరద, ఇటువైపు ఒక పరద పట్టుకొని మధ్యలో నడిచేటువంటి ముఖ్యమంత్రి నువ్వు. మా నారా లోకేష్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్లో నుంచి పూల బాటలో పయనిస్తున్నాడు. అందుకనే ఆయనకి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులున్నాయి, విజయవాడ కనకదుర్గమ్మ గారి ఆశీస్సులున్నాయి, శ్రీశైలం మల్లన్న గారి ఆశీస్సులున్నాయి. ఇంతమంది దేవుళ్ళ యొక్క ఆశీస్సులతో వస్తున్నటువంటి నారా లోకేష్ పాదయాత్రను అడ్డుకోవడం నీ తరం కాదు, చరిత్రలో ఎవరి తరం కాదని చెప్పేసి కూడా మేము తెలియపరుస్తున్నాం.